మనకి తెలియకుండా మన చుట్టూ ఉన్న గాలి పెద్ద డేటాతో నిండి ఉంటుంది. రేడియో టవర్స్, రిమోట్ కంట్రోల్స్, టాక్సీ రేడియోస్, ఎయిర్పోర్ట్ బ్యాకౌన్స్ మరెన్నో రోజువారీ డేటా మన ముందుంది. ఈ డేటా ద్వారా మనం ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాం. పెద్ద పెద్ద డేటా కోసం డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ డేటా మొత్తం ఒకరోజు ఆగిపోతుంది. దాన్నే స్పెక్ట్రమ్ క్రంచ్ అంటారు. 2000 స్టార్టింగ్ నుండి స్పెక్ట్రమ్ క్రంచ్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ స్పెక్ట్రమ్ క్రంచ్కి ప్రధాన కారణం రేడియో ఫ్రీక్వెన్సీస్ కోసం అధిక డేటాను ట్రాన్స్ఫర్ చేయగల డిమాండ్. అయితే రేడియో స్పెక్ట్రమ్ ఒక ఫైనైట్ సోర్స్. ఈ డేటా డిమాండ్ని తగ్గించడానికి మనకు కొత్త టెక్నాలజీ కావాలి. అదే లైఫై టెక్నాలజీ. వాట్ ఈజ్ లైఫై టెక్నాలజీ? లైఫై అనేది వైర్లెస్ ఆప్టికల్ నెట్వర్కింగ్ టెక్నాలజీ. డేటా లైట్ ట్రాన్స్మిషన్ కోసం లైట్ ఎమిటింగ్ డయోడ్ని ఉపయోగించే లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇతర విఎల్సి సిస్టమ్స్ నుండి లైఫైకి ప్రత్యేక వ్యత్యాసం ఉంది. వైఫై లానే లైఫై అనేది విఎల్సి యొక్క ఏకైక రూపం. లైఫై టెక్నాలజీ లైట్ని బైడైరెక్షనల్ ట్రాన్స్మిషన్కి ఎలా చేస్తుంది. ఇది ఒక స్పెషల్ చిప్తో తయారు చేయబడినది. ఎల్ఈడి లైట్ బల్బ్ ద్వారా విజువల్ లైట్ స్పెక్ట్రమ్ను ఉపయోగించుకుంటుంది. చాలా విధాలుగా వైఫై కంటే లైఫై మరింత ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది. డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ టెస్ట్లో 224 Gbps స్పీడ్తో వైఫై కంటే 100% స్పీడ్తో లైఫై వర్క్ చేస్తుంది. హౌ లైఫై వర్క్స్? డేటా ట్రాన్స్మిషన్ కోసం లైఫై విజిబుల్ లైట్ని మీడియంగా ఉపయోగిస్తుంది. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్కి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫోటోడయోడ్, విచ్ యాక్ట్స్ యాజ్ ఏ ట్రాన్సీవర్ దట్ రిసీవ్స్ లైట్ సిగ్నల్ అండ్ ట్రాన్స్మిట్ దెమ్ బ్యాక్. నెంబర్ 2, లైట్ సోర్స్ ట్రాన్స్మిట్ డేటా యూజింగ్ ఎమిటెడ్ లైట్ యాజ్ ద మీడియం. ఎల్ఈడిస్ లైట్ సోర్స్గా పనిచేస్తాయి. వీటిని సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్గా పనిచేసే చిప్తో తయారు చేస్తారు. ఎల్ఈడి లైట్ బల్బ్స్ సెమీకండక్టర్స్. బల్బ్కి సప్లై చేసిన కరెంట్ను మాడ్యులేట్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మనిషికి కనిపించని అధిక వేగంతో జరుగుతుంది. డేటా లైట్ బల్బ్కి ఇవ్వబడుతుంది మరియు డేటాని చాలా ఎక్కువ వేగంతో ఫోటోడయోడ్కి పంపుతుంది. రిసీవ్ చేసుకున్న డేటాని వీడియో ఆడియో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోగల బైనరీ డేటా స్ట్రీమ్గా మారుస్తుంది. హౌ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ లైట్? లైట్ ద్వారా డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి లైఫై టెక్నాలజీకి ఎల్ఈడి బల్బ్స్ లాంటి స్ట్రాంగ్ లైట్ సోర్స్ కావాలి. ఎల్ఈడిలో హాలోజన్ లేదా ఫిలమెంట్ బల్బుల నుండి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అవి వేడెక్కాల్సిన అవసరం లేదు. ఎల్ఈడి బల్బ్స్ వాటి నుండి వెళ్తున్న కరెంట్ ప్రకారం కాంతిని విడుదల చేస్తాయి. ఎల్ఈడి లైట్లోకి డేటాని సెండ్ చేయడానికి ఆర్జీబీ లైట్ ఇంటెన్సిటీ మాడ్యులేట్ చేయబడింది. లైట్ ఫోటోడయోడ్ ద్వారా రిసీవ్ చేసుకున్న తర్వాత లైట్ డీమాడ్యులేట్ చేయబడుతుంది. రిసీవ్ చేసుకున్న డేటాని క్లౌడ్ సర్వర్కి ట్రాన్స్మిషన్ చేయబడుతుంది. ప్రోస్ ఆఫ్ లైఫై టెక్నాలజీ. స్పీడ్. వైఫై కంటే ఎక్కువ డేటాను చాలా ఎక్కువ స్పీడ్తో ట్రాన్స్ఫర్ చేయగలదు. కాస్ట్. ఎల్ఈడి బల్బ్స్ తయారు చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వైఫై కంటే 10 times తక్కువ ఖర్చులో అయిపోతుందని అంచనా. లైఫై సిస్టమ్ ఇల్యూమినేషన్ అందించడానికి మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం పనిచేస్తాయి. ఎనర్జీ అండ్ కాస్ట్ కూడా సేవ్ చేస్తుంది. కాన్స్. లిమిటేషన్స్. లైఫై టెక్నాలజీ తక్కువ రేంజ్లో ఉపయోగపడుతుంది. ఇంటర్ఫీరెన్స్. సన్లైట్తో సహా ఇంటర్ఫీరెన్స్కి లైఫై సిగ్నల్స్ గురవుతాయి. వేరే సోర్స్ ఉన్నప్పుడు సిగ్నల్ని ప్రాసెస్ చేయడానికి రిసీవర్కి చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్. టెక్నికల్గా చెప్పాలంటే లైఫై సిస్టమ్ చాలా లో కాస్ట్. ఎందుకంటే అవి ఎల్ఈడి బల్బ్స్ మాత్రమే ఉపయోగించుకుంటాయి. వాస్తవానికి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల లైఫై సిస్టమ్ ఖరీదైనది కావచ్చు. అడిషనల్గా లిమిటెడ్ రేంజ్ కారణంగా ఎక్కువ కనెక్టివిటీ కోసం ఎక్కువ లైఫై రూటర్లను ఉపయోగించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.